ఆధునిక వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మన వ్యవసాయంలో యంత్ర పరికరాల ఆవశ్యకత పెరుగుతోంది. పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వీటి వాడకాన్ని అనివార్యం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధానంగా కోత పనులకు యంత్రాలను వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే చీడపీడల నివారణకు మందులను పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అధునాతన కెమెరాలు అమర్చిన డ్రోన్లు బ్యాటరీ సహాయంతో గాలిలో ఎగురుతూ వందల ఎకరాల్లో పిచికారీ పనిని ఇట్టే చేసేస్తున్నాయి. అసలు ఏమిటి డ్రోన్లు? సాగురంగంలో వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? రైతుకు వనగూరే ప్రయోజనాలేమిటి? పూర్తి వివరాలు మీకోసమే చూడండి. వ్యవసాయంలో చీడపీడల నివారణకు మందుల పిచికారీ ప్రక్రియ అనేది రైతుకు కష్టంతో కూడుకున్న వ్యవహారం. పాతకాలం నాటి ఫుట్ స్ప్రేయర్ల నుంచి చేతి పంపులు, అటు తర్వాత సమర్థవంతంగా పనిచేసే పవర్ స్ప్రేయర్లు, ఆనక ఎత్తైన చెట్లను సైతం అధిక పీడనంతో మందు పిచికారీని తేలిగ్గా చేపట్టగల తైవాన్ స్ప్రేయర్ల వరకు అనేకానేక మార్పులు, చేర్పులతో మరింత మెరుగు చేయబడుతూ అందుబాటులోకొచ్చాయి. అయితే రానురాను పెరుగుతున్న కూలీల కొరతతో పెట్టుబడుల భారం పెరుగుతోంది. అంతకన్నా ఎక్కువగా పిచికారీ విధానాలు రైతుకు హానికరంగా మారుతున్నాయి. పిచికారీ చేసే సమయంలో మందు ద్రావణం శరీరంపై పడి ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. సమయం కూడా పిచికారీకి ఎక్కువగా తీసుకుంటుంది. ఒక ఎకరా పిచికారీకి గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఇలాంటి సమస్యలు లేకుండా పిచికారీల పనిని సులభతరం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానంలోని వినూత్న ఆవిష్కరణ డ్రోన్ టెక్నాలజీ. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని విదేశాల్లో అమలు చేస్తుండగా ప్రస్తుతం తెలుగు రైతులు కూడా అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా 5 లీటర్ల నుంచి 20 లీటర్ల మందు ద్రావణం ఉన్న ట్యాంకులను మోసుకెళ్లే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు యువ ఇంజనీర్లు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్రోన్ను తయారు చేసింది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామానికి చెందిన యువకుడు కమల్ నితీష్. డిగ్రీ చదువుతూనే డ్రోన్ను తయారు చేశాడు కమల్ నితీష్. పంటలపై పురుగుమందులను పిచికారీ చేసే సమయంలో రైతులు అస్వస్థతకు గురికావడం చూసిన కమల్ను మనిషితో పనిలేకుండా మందు పిచికారీ చేసే డ్రోన్ పరిజ్ఞానం అమితంగా ఆకర్షించింది. 7 ఏళ్ల పాటు కృషి చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ డ్రోన్ను తయారు చేశాడు. ఇతను తయారు చేసిన ఒక డ్రోన్ సామర్థ్యం 10 లీటర్లు కాగా మరో డ్రోన్ సామర్థ్యం 20 లీటర్లు. ఇప్పటికే పలు పంటల్లో వీటిని ఉపయోగించగా పని సామర్థ్యం బాగుందంటున్నాడు. ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీస్ ఫస్ట్లో ఇందులో వచ్చి మనం రైతు వచ్చి రిమోట్తో కొట్టక్కర్లేదండి. దీంట్లో ఒక ఆటోమేషన్ కూడా పెట్టడం జరిగింది. ఆటోమేషన్ వల్ల మన పంట అనేది మనకి మొబైల్ ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనం సరిహద్దులు కనుక పెట్టుకుంటే డ్రోన్ అదే వెళ్ళి స్ప్రే చేసేసి మళ్ళీ వచ్చి ల్యాండ్ అయిపోతుంది అన్నమాట. ఎవరో రిమోట్ ఏం కంట్రోల్ చేయకుండా కూడా. ఇప్పుడు రైతు తైవాన్ పంపులతో కొట్టాలంటే ఇప్పుడు 1 గంట నుంచి 2 గంటల దాకా టైం పడుతుందండి ఒక ఎకరానికి. పైగా దాంట్లో పెస్టిసైడ్ కూడా ఎక్కువ వాడుతున్నారు. దీంట్లో వచ్చి ఒక 70% పెస్టిసైడే దీంట్లో వాడతాం. ఇది కూడా ఒక ఎకరానికి వచ్చి 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తుందండి. ఈ డ్రోన్ వచ్చి తైవాన్ పంపు కంటే కూడా చాలా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రైతుకి. ఇంకా దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, పెస్టిసైడ్ సేవ్ అవుతుంది, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా రైతు ఆరోగ్యం సేవ్ అవుతుంది అన్నమాట. ముందు ఎటువంటి రోగాలు రాకుండా డ్రోన్ వెళ్ళి స్ప్రే చేసేసి వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చి మేము ఇప్పుడు దాకా 100 ఎకరాల్లో ట్రై చేసాం. ఒక కంద, పసుపు, వరి, చెరుకు అన్నిటిలో కూడా ట్రై చేసాం. అన్నిటిలో కూడా బెటర్ రిజల్ట్ ఇచ్చిందండి. మేము ఈ విలేజ్ చుట్టుపక్కల ఇక్కడ ఉన్న క్రాప్స్ అన్నిటికి మేము పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చేస్తున్నామండి. వీటికి ఒక ఎకరానికి 500 చొప్పున తీసుకుని ఒక ఎకరం మొత్తం ఇదే స్ప్రే చేసేసే విధంగా మొత్తం చేస్తున్నాం అన్నమాట. కూలీలతో చేపిస్తే 700 దాకా అవుతుందండి. దీని పైగా దీంట్లో పెస్టిసైడ్ ఇంకా తగ్గుద్ది మనకి. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న డ్రోన్ ధరలు ఎక్కువగా ఉండటంతో వీటి వినియోగం తక్కువగా ఉంది. డ్రోన్ సైజును, సామర్థ్యాన్ని బట్టి
వీటి ధర 4 నుంచి 5 లక్షల మధ్యన ఉంటుంది. కమల్ తక్కువ ఖర్చుతోనే ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో నిరక్షరాస్యులు సైతం సులభంగా వినియోగించవచ్చు అంటాడు. దీంట్లో టెక్నాలజీ మేము యూజ్ చేసిన దాన్ని ఇక డ్యూయల్ జీపీఎస్ సిస్టమ్స్ యూజ్ చేసి మేమే కోడింగ్ చేసి తయారు చేస్తున్నాం. అందుకని ఇది మీరు చూస్తే అది హైట్ పడతాం కానీ ముందుకెళ్ళేటప్పుడు కిందకి డ్రాప్ అవటం కానీ అలాంటివి కూడా ఉండవు. చాలా క్వాలిటీగా ఉంటాయి డ్రోన్స్ అన్నీ కూడా. అండ్ ఇంత క్వాలిటీలో కూడా మేము మళ్ళీ అటానమస్ కూడా ఇస్తున్నాం దీనికి. దీన్ని ఇదే వెళ్ళి స్ప్రే చేసి లేకుండా రైతు ఏమీ కదపకుండా కూడా అన్నిటికీ క్రమంగా డిస్ట్రిబ్యూట్ అవుద్దండి. ముందు మొత్తం ఎక్కడికి ఏం గ్యాప్ లేకుండా అంతే మొత్తం ఆటోమేషన్ ఇస్తాం కాబట్టి దీంట్లోనే మొత్తం చూపిస్తుంది ఎంత కవర్ అయింది ఎంత ఏరియా కవర్ అయింది అనేది. ఇది 10 లీటర్ల డ్రోన్ అండి. దీని వచ్చి మొత్తం సెట్ ఇంక్లూడింగ్ బ్యాటరీస్ ఇంక్లూడింగ్ అన్ని ట్యాక్సెస్ కలిపి 350,000 ఉంటుంది. ఇది వచ్చి ల్యాండింగ్ గేర్స్ కూడా మొత్తం కార్బన్ ఫైబర్ వీటితో తయారు చేసామండి. ప్రాబ్లమ్స్ అనేవి రావట్లేదు. అది ఇంకో బెస్ట్ సక్సెస్ కింద చెప్పుకోవచ్చు కంపెనీకి. తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. వాళ్ళు చక్కగా స్ప్రే చేసుకుంటున్నారు అవన్నీ కూడాను. తైవాన్ పంపులతో ఎకరం పిచ్చుకారీకి 1 గంట సమయం పడుతోందని, అదే డ్రోన్లతో అయితే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పని పూర్తవుతుందని, అది కూడా పొలమంతా పూర్తిగా తడిచి మందు సద్వినియోగం అవుతుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఉపయోగిస్తున్న రైతులు. దీనివల్ల మాకు లేబర్ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. జస్ట్ ఎకరం వచ్చేసి 5 మినిట్స్లో అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. మరి హైట్ పందిరులు, దొండ పందిరి కానీ, బొప్పాయి కానీ, కొబ్బరి తోట కానీ, మామిడి తోటలు కానీ ఇటువంటి వాటికి కూడా ఇట్లా కానీ కొట్టాలన్నా కానీ గనపెడితే అది అందదు, చాలా ఇబ్బంది పడుతుంది. అదే దీని ద్వారా అయితే ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లోకి వెళ్ళి బాగా స్ప్రేయింగ్ చేస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో బురదలో దిగాలంటే ఒక మనిషి వేసుకుని నడవడానికి ఇబ్బంది. అటువంటిది డ్రోన్తో ఈ సంవత్సరం కొట్టించాము మేము. చాలా బాగుంది, పంజీరి కూడా చాలా బాగుంది. కాకపోతే గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇచ్చి మాకు లాంటి రైతులకు ఏమన్నా కొంచెం సబ్సిడీ మీద కొంచెం మాకు అందిస్తే మేము అది మాలాంటి చిన్న తరహా రైతులు కూడా కొనుక్కొని వినియోగించుకోగలం. మనిషికి కొట్టేటప్పుడు ఏమంటే బొజమ్మ చేసిన 20 లీటర్లు వేయాలంటే మనిషి బరువు మోయినైపోక ఈ పెట్టింది పెట్టుకుంటూ వెళ్ళేపాటికి కొన్నిసార్లు మాడిపోయి కొన్నిసార్లు ఇది అయిపోతుంది. అదే దోని వల్ల అయితే చక్క ఫ్రీగా వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, మొక్క కూడా నాణ్యంగా ఇది అయిపోతుంది, పురుగు కూడా చాలా ఇది అయిపోతుంది. ట్యాంక్కి వచ్చేసి 50-60 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ దానికి 500 ఎకరాలు కొట్టేస్తున్నారు, 5 నిమిషాలు పని అయిపోతుంది, ఒక్క మనిషితో పని అయిపోతుంది. అప్పుడు ఎక్కడైతే 2-3 మనుషులతో పని అవ్వాలి, కూలీలు దొరకక నాలుగు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ దోని వచ్చిన కాడి నుంచి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వ్యవసాయ పంట పొలాలపై రైతులకు పురుగు మందులు కానీ తెగుళ్ళకు కానీ పిచికారి చేసేటటువంటి డ్రోను ఇది. 1 ఎకరం వచ్చేసి 10 నిమిషాల్లో స్ప్రేయింగ్ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డ్రోన్ని మోడ్ మార్చుకొని మన దగ్గర తీసుకొచ్చుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతిని దీంట్లో అమర్చి ఒక అటానమస్ అనేది తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా దీన్ని స్ప్రేయింగ్ వాడుతున్నాం అండి, ఎటువంటి ప్రాబ్లం కూడా మాకు రాలేదు. చిన్న సన్నకారు రైతులను సంఘటితపరచి ఆధునిక పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పిస్తే సాగు భారం కాకుండా సాఫీగా చేసుకునే వీలుంటుంది. పాఠశాల స్థాయిలోనే వ్యవసాయం పట్ల విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తే క్షేత్రస్థాయిలో ఇలాంటి నూతన ఆవిష్కరణలు మరెన్నో రూపుదిద్దుకునే అవకాశం ఉందనడానికి కమల్ నితీష్ ఒక ఉదాహరణ.